हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मन चैनल पालू पटलकाय कूर एला तैयार चेसुकोवालो चूद्दाम। फर्स्ट स्टव ऑन पैन पेट्टुकोनि ఆయిల్ వేసుకొని వేడైన తరువాత పోపు దినుసులు వేసుకోవాలి। మన తాలింపంత లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి। రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని పోపులో వేయించుకోవాలి। నాలుగు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి। ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసి ముక్కలు తాలింపులో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి। కొంచెం అల్లం తురుముకొని వేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలైనా కట్ చేసి తాలింపులో వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది। కొంచెం ఇంగువ వేసుకొని పోపులో వేయించుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి। ఒక అర కేజీ పొట్లకాయ తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి। ఈ కట్ చేసుకున్న ముక్కలు తాలింపు రెడీ అయిన తర్వాత వేసుకొని చక్కగా తిప్పుకోవాలి। దీనిలో వాటర్ అవసరం లేదు, వాటర్ వేస్తే కూర టేస్ట్గా ఉండదు, పాలు పోసుకుంటాం కాబట్టి। తగినంత ఉప్పు వేసుకొని ఆ ఉప్పు సెమ్మతోటే చక్కగా ముక్కలు ఉడికిపోతాయి, బాగా తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచిది। పాలు కాగబెట్టి పక్కన ఆరబెట్టుకోవాలి। గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి, 200 ml పాలు అయితే మన పొట్లకాయ కూరలోకి సరిపోయింది। చూడండి ముక్క మెదిపితే 80% ఉడికిపోయినట్టే। ఈ 200 ml పాలు కూరలో పోసుకొని లో ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి। చక్కగా పాలు మొత్తం ముక్కలు పీల్ చేసి కూర చాలా దగ్గరికి వస్తుంది। అలా బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలి। దీనిలో ఎండు కారం ఏం అవసరం లేదు, చూడండి ఫైనల్గా బాగా దగ్గరకు వస్తుంది, పాలంతా ఇనికిపోయినాయి ముక్కలకి। ఎలా ఉడికిందో చూసుకొని ముక్క బాగా మెత్తగా అయిపోయింది, ఇంకా ఆ చెమ్మ కాస్త కూడా వేడికే పీల్చేస్తుంది। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయగలరు। కొంచెం కొద్దిమీర వేసుకొని కలుపుకుంటే ఈరోజు మన పాలు పొట్లకాయ కూర రెడీ అయిపోయినట్టే। మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి। మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలియజేయండి।